హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ పూర్తి వివరాలు అనేవి తెలుసుకుందాం. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో అనేది లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి మనకి కాంట్రాక్ట్ బేసిక్లో మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ మనం చూసుకుంటే అడ్వర్టైజ్మెంట్ ఫర్ ఎంగేజ్ మెట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ అండ్ స్టెనోగ్రాఫర్ అండ్ కాంట్రాక్ట్ బేసిక్ అని చెప్పి మనకు నోటిఫికేషన్లో ఇచ్చారు. అలాగే మనకు నోటిఫికేషన్ చూసుకుంటే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ టు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్. ఈ పోస్టర్స్ అనేవి కాంట్రాక్ట్ బేసిక్లో ఉంటుంది ఫ్రెండ్స్. కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చి 6 మంత్స్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఫ్యూచర్లీ ఎక్స్టెండెడ్ డిపెండింగ్ అపాన్ ద పర్ఫార్మెన్స్ రిక్రూట్మెంట్ యాజ్ మేబీ డిసైడెడ్ బై ది కాంపోనెంట్ అథారిటీ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రైటీరియా. అంటే మనకి ఫ్రెండ్స్ మనం చూసుకుంటే 6 మంత్స్ తర్వాత ఈ కాంట్రాక్ట్ బేసిక్ అనేది ఎక్స్టెన్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మనకి రిక్రూట్మెంట్లోనే ఇవ్వడం జరిగింది. అలాగే పోస్టర్స్ వైజ్గా చూసుకుంటే ఆఫీస్ అసిస్టెంట్ వచ్చి 9 పోస్టులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ చూసుకుంటే 21 నుంచి 30 సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు, అలాగే బ్యాచిలర్ డిగ్రీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే శాలరీ వచ్చి చూసుకుంటే 24,000 కన్సాలిడేటెడ్ శాలరీ అనేది ఉంటుంది. అలాగే స్టెనోగ్రాఫర్ చూసుకుంటే 4 పోస్టులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ప్రొఫెషనల్లీ ఇన్ ఇంగ్లీష్ స్టెనోగ్రాఫర్ 18 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్, అలాగే 40 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకుంటే 21 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 24,000 కన్సాలిడేటెడ్ శాలరీ అనేది ఉంటుంది. ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ ప్రకారంగా మెరిట్ లిస్ట్ క్యాండిడేట్స్కి శాలరీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. టర్మ్స్ అండ్ కండిషన్స్లో మనం చూసుకుంటే మనకి వర్కింగ్ అవర్స్ గురించి మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. 9:30 AM to 5 PM అనేది వాళ్ళకి డ్యూటీస్ అనేది ఉంటుంది. లంచ్ టైం వచ్చి చూసుకుంటే మనకి 30 నిమిషాలు అనేది లంచ్ టైం అనేది ఉంటుంది. అక్కడ మనం చూసుకుంటే 1:30 నుంచి 2 PM వరకు వర్కింగ్ అవర్స్ అనేది ఉంటుంది. సాటర్డే వర్కింగ్, ఎక్స్పెక్ట్ సెకండ్ సాటర్డే అని చెప్పి నోటిఫికేషన్లో ఇచ్చారు. అప్లికేషన్ ప్రాసెస్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చే విషయాన్ని చూసుకుంటే మన డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేసిన అడ్రస్కి సెండ్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేటర్ జనరల్, నేషనల్ గ్రీన్ టెర్మినల్, ప్రిన్సిపల్ బెంచ్, ఫార్డక్ హౌస్, కాపర్ నికోస్ మార్గ్, న్యూఢిల్లీ 11001. ఈ అప్లికేషన్తో పాటు మీ డాక్యుమెంట్స్ అనేవి 30/3/2020 అంటే మార్చి 30 లోపు మనం మీ అప్లికేషన్తో పాటు మీ డాక్యుమెంట్స్ అనేవి ఈ అడ్రస్కి 30 లోపు సెండ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ప్రాసెస్లో మనం చూసుకుంటే అప్లికేషన్ వచ్చి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది ప్రింట్అవుట్ తీసుకుని మీరు డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేసి అక్కడ పైన మెన్షన్ చేసిన అడ్రస్కి మీరు మార్చి 30 లోపు సెండ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఎలా ఉంటుంది, అప్లికేషన్ మీరు ఫుల్గా ఫిల్ చేసి మీ డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేసి ఆ అడ్రస్కి 30 లోపు మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ తగ్గ పూర్తి వివరాలు. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో అనేది లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.